హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ 8 సండే ఫండే అనేది రిలీజ్ అయింది, మనందరికి తెలిసిందే. సో ఎపిసోడ్ అంత గ్రేట్గా లేకపోయినా ఎపిసోడ్ లోపల కొన్ని మ్యాటర్స్ చాలా బాగున్నాయి. అండ్ సరియు వెళ్ళిపోయినప్పుడు సరియు ఏమేమైతే చెప్పిందో బెస్ట్ అండ్ వరస్ట్ గురించి, అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పేర్స్ దగ్గర లోబో చేసిన కామెడీ చాలా బాగుంది. సో మొత్తము ఓవరాల్గా రఫ్గా షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పబోతున్నాను నా రివ్యూ. సో ఫస్ట్ నాగార్జున గారు ఆయన డ్యాన్స్తో ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత పేర్స్తో ర్యాంప్ వాక్ అనేది ఉండే. సో పేర్స్ ర్యాంప్ వాక్కి జెస్సీ ఇంకా నాగార్జున గారు జడ్జిగా ఉన్నారు. సో యానీ మాస్టర్, నటరాజ్ మాస్టరు ఇద్దరు ర్యాంప్ వాక్ చేశారు. దాంట్లో ఇద్దరు ఒక క్లీనింగ్ వైప్స్ లాగా వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళలాగా క్రియేట్ చేశారు. దానికి జెస్సీ 6, నాగార్జున సార్ 7 ఇచ్చారు. నెక్స్ట్ విశ్వ సరియు ఇద్దరు ర్యాంప్ వాక్ చేశారు. దానికి జెస్సీ 8, నాగార్జున సార్ గారు 7 ఇచ్చారు. లోబో ఉమా అది ఫుల్ కామెడీ. ఉమా గారు టచ్ చేస్తే లోబో హార్ట్ అటాక్ వచ్చినట్టు పారిపోవడం అవన్నీ. సో దీనికి జెస్సీ కామెడీని చూడలేదు, జస్ట్ ర్యాంప్ వాక్నే చూశాడు, అందుకే 4 ఇచ్చాడు. కానీ నాగార్జున సార్ మాత్రం నాకు కామెడీ నచ్చింది అని చెప్పేసి 8 ఇవ్వడం జరిగింది. తర్వాత రవి హమీద చేర్ జెస్సీ చేసిన మిస్టేక్స్ ఏమవుతుందో, యానీ మాస్టర్ జెస్సీది ఒక ర్యాంప్ వాక్ విషయంలో ఆయన చైర్ పట్టుకొచ్చి ఇక్కడ ఇది మెత్తలాగా పెట్టేసి దాని మీద కాలు పెట్టి అది ఒక చైర్ లాగా ఫుల్ ఫన్, ప్లస్ ఒక లాజికల్తో ర్యాంప్ వాక్ చేశారు. దానికి జెస్సీ 8, నాగార్జున సార్ కూడా 8 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షన్ను ప్రియ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఒక మేకప్ ఆర్టిస్ట్గా షన్ను, నెక్స్ట్ క్వీన్ లాగా హీరోయిన్ లాగా ప్రియా గారు చేయడం జరిగింది. దాంట్లో 8 ఇవ్వడం జరిగింది ఇద్దరు. నెక్స్ట్ మానస్ లహరి, దీనికి జశ్వంత్ 9 అండ్ నాగార్జున గారు 7, వీళ్ళిద్దరు ఒక క్లీనింగ్ లాగా చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీరామ్ సిరి డ్యాన్స్ ఒక డ్యాన్స్ విషయంలో చేయడము అండ్ ఒక ప్రపోజల్ విషయంలో జరిగినట్టు జరిగింది. సో దీనికి జెస్సీ 7, నాగార్జున సార్ 9 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాజల్ సన్నీ, వీళ్ళిద్దరూ ఒక కాన్సెప్ట్తో ఎంటర్ కావడం జరిగింది. సో జెస్సీ 7 అండ్ నాగార్జున సార్ 8. నెక్స్ట్ శ్వేత పింకీ, వీళ్ళిద్దరు శ్వేత అబ్బాయిలాగా పింకీ అమ్మాయిలాగా ర్యాంప్ వాక్ ఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి హౌస్ మొత్తం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో 10/10 వచ్చింది. జెస్సీ 10 ఇచ్చారు, నాగార్జున సార్ 10 ఇచ్చారు. సో దీంట్లో విన్నర్గా శ్వేత ఇంకా పింకీ విన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత